పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ది క్లారిటీ లేని రాజకీయమా? క్లారిటీ లేకనే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారా? ఆ క్లారిటీ లేకనే మొన్నటి వరకు సీఎం అయ్యేందుకు రాజకీయంలోకి రాలేదని ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు అవునని అంటారు. మరి నిజంగానే ఆయన క్లారిటీ లేకనే ఇప్పుడు తానే సీఎం అభ్యర్థిని అనేలా మాట్లాడుతున్నారా? అంటే ముమ్మటికి కాదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పవన్ ఇప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గట్టే ఒక్కోసారి ఒక్కోలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే కాస్త లోతుగా వెళ్లి విశ్లేషణ చేసుకోవాలి. పవన్ జనసేన పార్టీ పెట్టిన తొలిసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. టీడీపీ బీజేపీ కూటమికి సహకరించి వారి విజయానికి అంతో ఇంతో సహకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత 2019 ఎన్నికల్లో ఆయన సింగిల్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఓటమి మాత్రమే కాదు, రాజకీయంగా ఆయన లెక్కలు కూడా తప్పేనని ఈ ఎన్నికల్లో తెలిసొచ్చింది. దీంతో దీర్ఘకాలిక రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు సిద్ధమై 1+1=2 ఫార్ములాతో బలం పెంచుకున్నారు. ఇక ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుండే ఈసారి తప్పు చెయ్యబోనని, వైసీపీకి అధికారం దక్కనివ్వమని, అందుకోసం తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. అయితే ప్రస్తుతం తన వారాహి వాహనంతో పర్యటన సాగిస్తున్న పవన్ కాకినాడలో మాట్లాడుతూ, మీరు ఆశీర్వదిస్తే సీఎం అవుతానని, మీరు కోరుకుంటే తానే సీఎం అభ్యర్థిని అవుతా అంటూ మాట్లాడారు. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు ఎవరికి వారు పొత్తుపై పవన్ పునరాలోచన చేస్తున్నారని, పొత్తు వ్యవహారం చెడిందని విశ్లేషణలు మొదలు పెట్టారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పవన్ మాటలకు అర్థాలే వేరులే అని. ఆ అర్థం ఏంటో కాదు, టీడీపీతో కలిసి నడిచేది గ్యారంటీ అని ఎప్పుడో విడమర్చి చెప్పేశారు. కానీ లెక్కలు, సీట్లు, పదవుల బేరం ఇంకా ఏది తేలలేదు. అవి తేల్చాల్సిన సమయం దగ్గర పడుతుంది. అందుకే పవన్ మార్క్ స్ట్రాటజీలుగా దీన్ని చూడాలి. ఎవరెన్నుకున్నా రాజకీయం రాజకీయమే కదా. ఎంత పొత్తైనా 4 సీట్లు ఎక్కువగా దక్కించుకోవాలనుకోవడం రాజకీయ పార్టీ ధర్మం. అదే ఇప్పుడు పవన్ చేస్తోంది. దీనికి తోడు జన సైనికులు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు రాజకీయ నేతగా చూడరు. వెండి తెర మీద ఆయన్ని హీరోగా చూసిన అభిమానులు రాజకీయాల్లో కూడా ఆయన్ను హీరోగా అంటే సీఎం గా చూడాలని ఆశపడుతుంటారు. ఒక సందర్భంలో అభిమానుల నినాదాలు శృతిమించిన సమయంలో కూడా పవన్ తనకి కూడా సీఎం కావాలనే ఉంది అంటూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు. అలా తానే సీఎం అనే టాక్ ఎంత పబ్లిక్ లోకి వెళ్తే రేపు పొత్తుల్లో జనసేనకి అంత డిమాండ్ పెరుగుతుంది. ఆ కారణంగానే పవన్ ఇప్పుడు సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ టీడీపీ జనసేనలను కలిపే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలిపై విమర్శలకు దిగుతున్న వైసీపీ నేతలు టీడీపీని గెలిపించేందుకు మాత్రమే పవన్ రాజకీయం పరిమితమైందని విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక ఈలోగా ఇలా తానే సీఎం అనే మాట ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు బ్రేక్ వేసినట్లవుతోంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకే పవన్ అప్పుడప్పుడు ఇలా ప్రత్యర్థులకు నోటి నిండా మాట్లాడుకోవడానికి స్టఫ్ ఇస్తూ ఉంటారు. దాన్ని నమ్ముకుని ప్రత్యర్థులు పండగ చేసుకుంటుంటారు. కానీ నిజానికి పవన్ టార్గెట్ 2029 మాత్రమే. ఇప్పటికే వేల సార్లు ఈ మాట చెప్పినా అప్పుడప్పుడు ఇలా చిన్న చితక ప్రచారాలకు విపక్షాలు పండుగ చేసుకోవడమే ఆసక్తి కలిగించే అంశం.